హాయ్ హలో ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా అబుదాబీలో ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు కుకింగ్ వీడియో చేసి చూపించబోతున్నాను కుకింగ్ వీడియో వచ్చేసి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు చాలా హెల్దీ మల్టీగ్రైన్ హోమ్ మేడ్ సెర్లాక్ పిల్లలకి మైండ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ బాగా ఉంటుంది ఫుడ్ తింటే దీనిలో నేను అన్ని రకాల పప్పు దినుసులు అండ్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాను లైక్ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా అక్రూట్ పప్పు దినుసులు వచ్చేసి కందిపప్పు పెసలు పెసరపప్పు అండ్ గ్రౌండ్ నట్స్ సగ్గుబియ్యం అని యూజ్ చేస్తాను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాను మనకు దొరికే అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ మొత్తం యూజ్ చేస్తాను అండ్ ఇది చాలా హెల్దీ పిల్లల మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఈ ఫుడ్ తింటే గ్రోత్ బాగా ఉంటుంది మెమరీ పవర్ బాగా ఉంటుంది మనకు కావాల్సింది అదే కదా పిల్లలు బాగా హెల్దీగా ఉండాలి బాగా ఆడుకోవాలి స్కూల్కి వెళ్ళినా బాగా చదువుకోవాలి అని అంటే ఈ ఫుడ్ పెట్టాల్సిందే హెల్దీగా ఉండాలి కదా ఫస్ట్ హెల్దీ రెసిపీల్లో ఫస్ట్ ప్లేస్ ఇస్తారు అంత అన్ని రకాల పప్పు దినుసులు అన్ని ప్రోటీన్స్ దీనిలో ఉంటాయి మంత్ నుంచి స్టిల్ ఇప్పుడు కూడా ఈ ఫుడ్ కంటిన్యూ చేస్తున్నాను ఈ పౌడర్లో రైస్ కూడా తీసుకుంటాను హాఫ్ క్వాంటిటీ ఈ పప్పు ధాన్యాలు తీసుకుంటే దానికి ఫుల్ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి ఎందుకంటే పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉండగట్టకుండా ఉండడానికి దిస్ ఈజ్ బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి 6th మంత్ నుంచి మనము రైస్ పెట్టడం స్టార్ట్ చేస్తాం కాబట్టి 6th మంత్ నుంచి ఈ ఫుడ్ పెట్టవచ్చు 6th మంత్ నుంచి కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు అంటే వాళ్ళు అరాయించుకోవాలి కదా చిన్నపిల్లలు కదా మనం అరాయించుకునే దాన్ని బట్టి మన ఫుడ్ డోస్ పెంచవచ్చు నేనైతే మా అమ్మాయికి నైట్ టైం పెట్టేదాన్ని నైట్ పడుకునేటప్పుడు పెట్టి పడుకోబెట్టేదాన్ని ఎందుకంటే వాళ్ళు పడుకుంటారు కదా బాగా బాడీకి పడుతుందని చెప్పి మార్నింగ్ టైం పెట్టవచ్చు నైట్ టైం పెట్టవచ్చు మన ఇష్టము నేనైతే నైట్ టైం పెట్టేదాన్ని మార్నింగ్ టైము రాగి జావా అలా పెట్టేదాన్ని నైట్ టైము ఫస్ట్ 6-2 మంత్స్ ఎలా పెట్టేదాన్ని అంటే జావ రూపంలో పెట్టేదాన్ని వాళ్ళు తినలేరు కదా మింగలేరు కదా తర్వాత 8th 9th మంత్ నుంచి కొంచెం హల్వా టైప్ కొంచెం గట్టిగా సాలిడ్ రూపంలో పెట్టేదాన్ని కొంచెం గట్టిగా చేసి దాంట్లో కొంచెం మనం చేసుకున్నది ఆ పప్పు కొంచెము ఆకుకూర పులుసుకూర అవన్నీ పెట్టవచ్చు దాంట్లో కలిపి పెట్టవచ్చు కొంచెం చింతకాయ పచ్చడి నెయ్యి కూడా కలిపి పెట్టవచ్చు ఈ హోమ్ మేడ్ సెర్లాక్లో అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియోలో అండ్ దీనిలో అయితే మంచి ప్రోటీన్స్ ఉంటాయి చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉంటాయి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు దిస్ ఈజ్ బెస్ట్ రెసిపీ ఫర్ కిడ్స్ 6th మంత్ నుంచి మనం 5 ఇయర్స్ దాకా ఎప్పుడైనా పెట్టవచ్చు డైలీ ట్వైస్ పెట్టచ్చు దీనిలో రాగులు కలుపుకోవచ్చు మన ఇష్టం ఆప్షనల్ లేకపోతే రాగి జామ్ సపరేట్గా చేసి పెట్టవచ్చు రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి లిక్విడ్ రూపంలో అండ్ హల్వా టైప్లో లిక్విడ్ అయితే కొంచెం జావలాగా రాగి జావలాగా సగ్గుబియ్యం జావలాగా ఉంటుంది హల్వా అయితే కొంచెం గట్టిగా సాలిడ్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది చిన్నపిల్లలకి అయితే లిక్విడే కొంచెం ఈజీగా పోవడానికి కొంచెం కొంచెం నీరు 9 మంత్స్ 10 మంత్స్ 11 మంత్స్ అయ్యాక కొంచెం హల్వా టైప్లో పెడితే బాగుంటుంది వాళ్ళు అప్పుడు కొంచెం మింగగలుగుతారు కొంచెం ఆరాయించుకునే శక్తి ఉంటుంది అండ్ దీనిలో వచ్చేసి నేను జీలకర్ర అండ్ వామ్ కూడా వాడతాను జీలకర్ర ఎందుకంటే డైజెషన్కి పెంచుతుంది బాగా తింటారు అండ్ వాము వాతం లేకుండా ఉంటుంది ఓకే చలో వీడియోలోకి వెళ్దాము వీడియోలో మీకు చేస్తూ ఏమన్నా ఉంటే చెప్తాను
ఓకే, నేను కిచెన్లోకి వచ్చాను. ఇప్పుడు చూడండి, ఫ్రైయింగ్ ప్యాన్ అసలు తడి ఉండకూడదు, తడి లేకుండా చూసుకోవాలి. బాగా సిమ్లో ఇవి మల్టీగ్రైన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేయాలి. బాగా టైం పడుతుంది, 3 to 4 hours పడుతుంది ఈ పౌడర్ ప్రిపేర్ చేయడానికి. దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇది 1 of the good డ్రై ఫ్రూట్, ఇది అక్రూట్. చూడండి, మైండ్ షేప్లో ఉంటుంది. ఇది చాలా హెల్దీ డ్రై ఫ్రూట్. ఇది పిల్లలకి మైండ్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది, మెమరీ పవర్ బాగా గుర్తుంటాయి. అండ్ కాజు అండ్ పెసలు బియ్యం, సగ్గుబియ్యం తెలుసు కదా, చలువ బాగా. అండ్ వాము అండ్ మినప్పప్పు, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను వీడియోలో. అండ్ కొంచెం మెంతులు అండ్ జీలకర్ర కొంచెం వేస్తాను. అండ్ గ్రౌండ్ నట్స్, ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా, కందిపప్పులో 2 types ఉంటాయి కదా, ఇది ఎర్ర కందిపప్పు, ఇవి కూడా కొంచెం వేస్తాను. అండ్ మామూలు కందిపప్పు అండ్ బాదం, ఇవి పిస్తా, రోస్టెడ్ పిస్తా. ఇంకా నేను ఇవి ఫ్రై చేయనక్కర్లేదు, పచ్చివి కూడా ఉంటాయి, పచ్చివి తెచ్చుకుంటే మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఇవి రోస్టెడ్ సాల్ట్ పిస్తా. నేను ఇలా అన్ని బాటిల్స్లో పోసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ వేడెక్కింది, ఇప్పుడు కందిపప్పు తీసుకున్నాను. కొంచెం కందిపప్పు నేను ఇప్పుడు ఎర్ర కందిపప్పు అండ్ మామూలు కందిపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం సమ్ మెజర్మెంట్స్ ఏం లేవు, జస్ట్ కొంచెం యాడ్ చేసుకోవడమే, పర్టికులర్గా మెజర్మెంట్స్ ఏం లేవు. అండ్ ఇప్పుడు పెసలు యాడ్ చేస్తున్నాను కొంచెం. అండ్ పెసరపప్పు ఇవి కొంచెం, గ్రౌండ్నట్స్ కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం మెంతులు, లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని, టైం పడుతుంది బాగా, 1 hour పడుతుంది టైం. అండ్ మినప్పప్పు కొంచెం, సగ్గుబియ్యం బాగా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హైలో పెడితే మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వవు. చూడండి, బాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఈ ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం జీలకర్ర అండ్ వాము యాడ్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యి కొంచెం, ఇప్పుడు బాదం అండ్ కాజు యాడ్ చేస్తున్నాను. పిస్తా ఆల్రెడీ రోస్టెడ్ కదా, ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు కూడా వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. బాదం కొంచెం ఫ్రై అవ్వాలి కదా, సో వీటితోనే ఫ్రై చేస్తున్నాను. చూడండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు
కొంచెం అక్రూట్ వేసుకుంటున్నాను. అక్రూట్ కూడా కొంచెం రోస్ట్ చేసే ఉంటుంది, అందుకే కొంచెం సేపు అయ్యాక వేసుకున్నాను. ఒక చేత వీడియో షూట్ చేస్తున్నాను, ఒక చేత కలుపుతున్నాను. సితార బాగా నిద్రపోతుంది, అందుకే సైలెంట్గా ఉంది హౌస్. పిల్లలు ఉంటే అంతే కదా. బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ లేవు, కొన్ని స్కిప్ అయ్యాను అనుకోవద్దు, ఉన్నవాడితో యూటిలైజ్ చేసుకోండి. మనం ఇంట్లో ఏ ఉంటే వేసుకొని చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే ఉండాలి చేయాలని అని ఏమేమి ఉండదు. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉన్నవాటిని కొంచెం ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంచి స్మెల్ వస్తున్నాయి, ఫ్రై అవుతున్నాయి బాగా. చాలా కలర్ఫుల్గా ఉంది చూడటానికి, చూస్తుంటే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. వావ్, సూపర్. పిల్లలున్న ప్రతి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ ఫుడ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మంచి హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్. అసలు అన్ని రకాల తృణధాన్యాలు యూజ్ చేసాం దీనిలో, అంటే డ్రై ఫ్రూట్స్. దీనిని ఓకే ఎట్ ఏ టైమ్ 1 కేజీ 2 కేజీస్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవదు, 4 ఆర్ 5 మంత్స్ నిల్వ ఉంటుంది. నేను ఇలా అన్ని బాటిల్స్లో పోసి పెట్టుకుంటాను. ఈ బాటిల్స్ అయితే పొడవుగా ఉంటాయి కదా, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయవు, చాలా బాటిల్స్ పడతాయి. అండ్ అయిపోయినప్పుడల్లా ఇలా కట్ చేసి, ప్యాకెట్స్ కట్ చేసి బాటిల్స్లో పోసుకుంటాను, మనకు ప్లేస్ కలిసి వస్తుంది. చూడండి కలర్ చేంజ్ అయింది. నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయింది, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ పౌడర్ మొత్తం అయిపోయేసరికి 4 ఆర్ 5 అవర్స్ పడుతుంది టైము. బట్ తప్పదు కదా, పిల్లల కోసం చేయాలి. చూడండి ఇప్పుడు నేను వాము అండ్ జీలకర్ర, అవి 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను, మొత్తం 4 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేద్దాము, ఫ్రై అయ్యాయి. అలాగే రోస్టెడ్ పిస్తా కూడా యాడ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కదా. నేను ఆఫ్ చేశాను స్టవ్ని, ఈ వేడికి ఫ్రై అయిపోతాయి. జీలకర్ర అండ్ వాము మాడిపోతాయి కదా, అందుకే ఈ వేడికే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు రైస్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా రావాలి బ్రౌన్ కలర్లో. చూడండి ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను, బాగా ఫ్రై అయ్యాయి కదా. చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో రైస్ పోసి పెట్టుకున్నాను, అవి మొత్తము మల్టీగ్రైన్స్ మొత్తం ఆఫ్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఫుల్ తీసుకున్నాను, ఈ ప్యాన్ మొత్తం తీసుకున్నాను, ప్యాన్ నిండుగా తీసుకున్నాను, అవి ఆఫ్ వచ్చాయి. ప్యాన్ ఫుల్గా ఉన్నాయి, సేమ్ అదే ప్రాసెస్. బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్లో రావాలి రైస్. మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక 2 మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడరు మెత్తగా. చూడండి రైస్ బాగా ఫ్రై అయ్యాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈ రెండింటిని కలిపి. బాగా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే వేడి మీద గ్రైండ్ చేస్తే మిక్సీ గిన్నె పాడైపోతుంది, అందుకే బాగా చల్లారాలి. చూడండి ఇలా రెండింటిని మిక్స్ చేసుకున్నాను, బాగా చల్లారిపోయాయి, ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మిక్సీ పట్టబోతున్నాను, మిక్సీ పట్టాను. ఫోటో చూడండి ఎలా వచ్చిందో. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది పౌడర్. పౌడర్ చూడండి ఎలా ఉందో, మొత్తం గ్రైండ్ చేశాను, చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది.
successfully completed my job, done my work, multigrain homemade cereal nutrition powder complete అయింది అండ్ 4కి స్టార్ట్ చేశాను ఇప్పుడు 8 అయింది ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది టైం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కొంచెం వేడిగా ఉంది ఈ పౌడర్ మిక్సీలో వేసాను కదా చల్లారాక డబ్బాలో ప్యాక్ చేసుకుంటాను నిల్వ ఉంటుంది ఈ పౌడర్ ఏం ప్రాబ్లం ఉండదు బాగా ఫ్రై చేశాను కదా అండ్ విడ్ కాకుండా హల్వా టైప్ చేసి చూపిస్తాను అన్నాను కదా ఎలా ఉంటుందో కొంచెం థిక్గా ఉంటుంది అది కూడా నీకు వీడియో చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను దీనిలో 2.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను కొంచెం 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను బాగా మరగాలి తెల్లాలి ఇదిగోండి ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను టీ గ్లాసు ఇదిగోండి చూడండి ఇలా తెల్లాలి వాటర్ బాగా తెల్లుతున్నాయి కదా ఇప్పుడు ఒక బౌల్లో ఈ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడే ప్రిపేర్ చేసిన ఫ్రెష్ పౌడర్ ఈ స్పూన్తో నేను 3 స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేయాలి చూడండి ఇలా గ్రేవీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది డైరెక్ట్గా పౌడర్ వేస్తే ఉండగడుతుంది అందుకే ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి సేమ్ హల్వా లాగే ఉంది కదా చూస్తుంటే గోధుమ రవ హల్వా అనిపిస్తుంది దీనిలో ఎక్స్ట్రా 2.5 వాటర్ పోస్తే జావ రూపంలో వస్తుంది అంటే 2.5 పోసాను కదా 4.5 పోయాలి వాటర్ దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు కర్రీస్ యాడ్ చేసి పెట్టొచ్చు కొంచెం వాళ్ళకి కారం తగిలినట్టు కూడా ఉంటుంది రెడీ అయిపోయింది ఈ న్యూట్రిషన్ పౌడర్ ఎలా ఉందో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాబుదాబీలో బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ